వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని ప్రారంభించడం జరిగింది. ఇక ఈరోజు నుంచి పార్టీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్లో సమావేశాలు కూడా ముందు ముందు జరగబోతుంటాయి. మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి గాను మా కార్యకర్తలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఈ ఆఫీసులో జరగబోయే యాక్టివిటీస్ అన్నీ కూడా పార్టీకి అనుబంధంగా పార్టీ కార్యక్రమాలు, అట్లాగే వివిధ సమస్యల మీద ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు మాట్లాడుకొని మీకు తగు నిర్ణయాలు తీసుకొని మా పార్టీని ఇక్కడ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి వందలాది మంది కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక ముందు ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలు, మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మండల ప్రెసిడెంట్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే మాజీ సొసైటీస్ ప్రెసిడెంట్లు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఆఫీస్ ఇది అదేమో కాన్స్టిట్యూన్సీ మొత్తానికి సంబంధించింది. ఇది ఒక వైఐ ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఉండే పార్టీ ఆఫీస్. అట్లా వర్గాలు ఏమి లేవు బాబు, అందరికీ ఇంటిమేట్ చేశారు, అవకాశం ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు. ఆ వర్గం ఈ వర్గం అంటే లేదు, ఒకటే వర్గం. మేమందరం కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభిమానులమే, కార్యకర్తలమే. పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమావేశం కూడా కానీ ఏ మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తులు కూడా వ్యతిరేకంగా మేమేమి చేయట్లే. ఇక్కడ అది కానే కాదు, ఎవరో అనుకునేవాళ్ళు అనుకుంటారు కానీ ఎవరికి వ్యతిరేకమైంది కాదు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది ఇది ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకమనే విధానం లేదు. మేమందరం కూడా ఒకే కుటుంబం, అందరం కలిసే ప్రయాణం చేసేవాళ్ళు. ముఖ్య కారణం సైక్లోన్ వల్ల వేయాల్సి వచ్చింది. తుఫాను కారణంగా మీకు అందరికీ తెలుసు తుఫాను బీభత్సం మనం కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా జరిగింది. నష్టాలు చాలామందికి జరిగినాయి, మనం కూడా అనుభవించాము. విపరీతమైన వర్షాలు మనకు కూడా పడ్డాయి ఈ ప్రాంతంలో కూడా, దాని కారణంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఉండేది అంతకుముందు మండల స్థాయి తాడేపల్లి టౌన్ ఉండేది, ఆ టౌన్కి సంబంధించిన ఆ మండలానికి సంబంధించిన పార్టీ ఆఫీసు ఏనాడు పర్మనెంట్గా నిర్మించడం జరిగింది. అక్కడ ఆఫీసు ఉండటం సమంజసం. పోతే కొన్నిసార్లు నా సొంత ఆఫీసు ఉంటుంది, అక్కడ కూడా ఉండటం జరుగుతుంది. అంతేగాని పార్టీ పరంగా పార్టీ నిర్దేశించిన ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఇదే పార్టీ ఆఫీస్. ముఖ్యమైన కారణం అంటే ఇదంతా కార్తీక మాసం, ఇది లాస్ట్ ఆదివారం తెలిసింది. ఎక్కడాళ్ళు అక్కడ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు, ఆ కారణాల చేత రాకపోయి ఉండొచ్చు, అంతేగాని వేరే కారణాలు ఏమన్నా. టౌన్ హాళ్ళు కానీ అది పార్టీకి సంబంధించిన నిర్ణయం ఏదో జరిగింది, ఆ నిర్ణయం కూడా క్లారిటీగానే మీ ముందు రాబోయే రోజుల్లో వెరీ క్లారిటీగా ఉన్నాను. నేను ఇప్పుడు ఉన్న ఆ రథసారథుల్ని ఇక్కడిద్దరిని అక్కడిద్దరిని కూడా కలుపుకొని మిగతా కార్యకర్తల్ని డివిజన్ వైజ్ మేము అధ్యక్షులు వేయడానికి ముందు రేపు జనరల్ ఎలక్షన్లు అయిన తర్వాత మేము ఆ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళి ఆలోచన చేస్తాం, ముందుకెళ్తాం. మా పార్టీకి రూల్ అంటే మాకు అడ్మినిస్ట్రేషన్ అవకాశం కోసం కొంచెం ఈజీనెస్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే
ఇంత పెద్ద కార్పొరేషన్ పరిధిలో అక్కడొక యూనిట్ ఇక్కడొక యూనిట్ అందరం కలిసికట్టుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే అవి ఉండడం వల్ల పార్టీకి నష్టం లేదు. ఇప్పుడు ఇమీడియట్గా డివిజన్ వైజ్ చేసుకొని డివిజన్ వైజ్ జనంలోకి వెళ్ళే దానికంటే కూడా మేము రెండు యూనిట్ల ద్వారానే నడుపుకొని ముందుకెళ్దామని ఆలోచనతో అయ్యా ఎమ్మెల్సీ గారు కూడా చెప్పాం, ఆయన కూడా వేరే కార్యక్రమం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది, ఆ కారణం చేత రాలా. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆఫీస్ ఇది, అది మీరు గమనించవలసిందిగా కోరుతున్నా. స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఆఫీస్ విడిగా ఉండొచ్చు, దేర్ ఇస్ నో రాంగ్ ఫర్ దట్, సొంత ఆఫీస్ ఆయనకు ఉండొచ్చు, అదొక ఆఫీస్ ఉంది, దానికి తప్పేం కాదు. ఇది ఒక్క కార్పొరేషన్ వరకే, అది కాన్స్టిట్యుయెన్సీ మొత్తం, ఇంకా వేరే మండలం ఒకటి ఉంది, కొన్ని ఊళ్ళు కూడా మిగిలిపోయి ఉన్నాయి ఆ కాన్స్టిట్యుయెన్సీకి. కాబట్టి అది మొత్తం కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఆఫీస్ చేస్తారని ఇక్కడ ఆలు లేదు, సూ లేదు, నువ్వు ఎమ్మెల్యే డిక్లేర్ అయిపోయారు మీరు చేస్తారంటే ఎట్లా బాబు రాని అంటే ఎవరికి ఇస్తారో ఏమి ఇస్తారో నీకు నాకు తెలీదు. రేపు క్యాండిడేట్ ఎవరవుతారో మనకు ఎవరికి తెలియదు. ఇక్కడ ఎవరు క్యాండిడేట్ ఇచ్చినా మేమందరం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం, ముందుకు సాగుతాం, కూడా ముందుకు సాగే ప్రయత్నమే చేస్తాం. అది మాత్రం తీసుకుంటే దానికి ఎవరు చేయగలిగింది లేదు కదా, మార్చొచ్చు. వైనాట్ అయ్యా 24 ఎలక్షన్ల లోపు, జనరల్ ఎలక్షన్ల లోపు, కార్పొరేషన్ ఎలక్షన్లు లేవు. జనరల్ ఎలక్షన్లు అయిన తర్వాతే ఎంటీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల ముందే ముందు డివిజన్ వైజ్గా పార్టీ ప్రెసిడెంట్ని పెట్టుకొని మా యంత్రాంగం అప్పుడు కొత్తగా నడవడం ప్రారంభిస్తాం.